మునుగోడు ఎన్నికలు మొత్తం ప్రజాస్వామ్యాన్ని విరుద్ధంగా జరుగుతున్నటువంటి ఎలక్షన్స్ ఇవి. ప్రజాస్వామ్యం కూని అయిపోయింది. ఈ ఎన్నికలలో ధర్మం న్యాయం పక్షాన నిజంగా ప్రజాస్వామ్యానికి విలువలిస్తూ తన ఎమ్మెల్యే గిరికి రాజీనామా చేసినటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి ఇస్తున్నాం. మీరు రాజగోపాల్ రెడ్డి గారు అది ఉంది, మంచి అయినా చెడు అయినా ఒక సంవత్సరం వరకు పని చేస్తాడు. ఇప్పుడు పైన అధికారం ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళే పెద్ద కదా, ఇంట చెప్పినట్టు ఇంటారు. ఇప్పుడు చిన్న పని పెద్ద పని అయినా సరే టీఆర్ఎస్ చేస్తుంది. టీఆర్ఎస్కి సంబంధం ఉప ఎన్నిక హక్కుల పాల్గొనడానికి కూడా టీఆర్ఎస్కే పవర్ ఉంటుంది. ఇప్పుడు ఏదైనా చేయాలంటే టీఆర్ఎస్కే పవర్ ఉంటుంది. పైన ఉన్నది అదే, కింద ఉన్నది అదే. ఇంతకుముందు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నాడు, అధికారం ప్రభుత్వం అప్పుడు లేదు. ఇది అధికారం పార్టీ ఇది ఉంది, దీంట్లోగానే రావాలి, లేకపోతే దీనికైనా పని చేయాలి, దీనికైనా సపోర్ట్ చేయాలి. పోయి బీజేపీలో అంటే బీజేపీలో కాన్పని కానీ ఏడ్కెళ్ళి తెచ్చిస్తారా, ఆయన ఇంట్లోకే తెచ్చిస్తారా? ఇంతకుముందు చేయలేదు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయన ఇంటికి వెళ్ళి తెలియదు. మరి ఎందుకు రాజీనామా చేసిండు? ప్రజలు ఎందుకు రాజీనామా చేయించిన ఆయన చేయమని చెప్పినా? ఆయన ఇష్టం వచ్చినట్టు చేయమన్నారా? లేకపోతే ఎవరైనా చనిపోయిరా? ఎందుకు చేసిన ఆయన ఏమవసరం అని చెప్పాడు? ప్రజలు ఎందుకు ఇట్లా ఇబ్బంది పెడుతుండ్రు? ఇప్పుడు కొన్ని పనులైనా కావాల్సింది టీఆర్ఎస్ తరఫున అవుతుంది. మంచి అయినా చెడు అయినా టీఆర్ఎస్ తోటే అవుతుంది. పైన అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇప్పుడు కేటీఆర్కి సంబంధించింది మునుగోడు నియోజకవర్గం దత్తత తీసుకుంటా అంటుండ్రు. ఆయన తీసుకుంటాడు, చేపిస్తాడు. 1 ఇయర్ ఎలక్షన్ టైం ఉంది. 1 ఇయర్ తర్వాత ఏదైనా పని ఇంత కూడా చేయడా చేసి చూపిస్తాడు. చేయాలి, చేసి చూపిస్తాడు. ఆయనకే ఓటేయాలి, ఆయనకే గెలిపిస్తాం. అంతో ఇంతో కొంచెమైనా అభివృద్ధి చెందింది. ఈయన ఉండి ఏం చేసిండు, ఏం చేయలేదు. కాబట్టి ఇంకో 6 నెలలు ఉంది. 6 నెలల దాకా ఇప్పుడు ఒక్క పని 8 నెలల వరకు సంవత్సరంలో ఒక్క పని అయినా చేపించడా చేపిస్తాడు. ఆయనకే గెలిపిస్తాం. టీఆర్ఎస్ కన్ఫర్మ్ విజయం ఆయనే సాధిస్తాడు. కొన్ని ఓట్ల తేడాతోనే టీఆర్ఎస్ పవర్ఫుల్గా మెజార్టీ గెలవబోతుంది. అంతే, ప్రభుత్వమే టీఆర్ఎస్ ఉన్నప్పుడు దత్తగా తీసుకోవాల్సిన ఎందుకు తీసుకోవడానా? ఇప్పుడు ప్రజలు ఏమంటారు తెలుసా? అటు ఇటు ఆయన పైసలు లొంగిపోతున్నారు. బీజేపీ వాళ్ళు పైసలు ఇస్తారు, కాంగ్రెస్ వాళ్ళు పైసలు ఇస్తారు, అక్కడ ఇక్కడ పైసలు ఇస్తారు వాళ్ళు. అక్కడిక్కడ పైసలు ఇచ్చేసరికి ఆ పైసలు లొంగిపోయి అట్లా చేస్తారు. క్యాండిడేట్ను గట్టిగా ఉండాలి, నేను చేయాలి అని చెప్పేసి ఆయన ముందుకు వచ్చి ముందు అడుగేసి ఆయన చేయాలంటూ అందుకనే దత్తగా తీసుకుంటా అంటున్నాడు. నమ్మతలేడు కాబట్టి ఖచ్చితంగా చేసి చూపిస్తాడు, గెలిపియాలి, ఆయనకే ఓటేయాలి. నేను డబ్బులు తీసుకుంటానో తీసుకోనో దేవుడు నిర్ణయిస్తాడు. తీసుకుంటానా అది దేవుని కనుక. కానీ మొత్తానికి మాత్రం టీఆర్ఎస్ దీన్ని మాత్రం ఖచ్చితంగా కన్ఫర్మ్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వమే చేసింది. మూడుకైనా పింఛన్ అయినా లోన్ అయినా బాధ అయినా మూట్ర అయినా ఏం చేసినా ఇప్పుడు వచ్చిన పార్టీ 8 సంవత్సరాలు ఇంతవరకు ఎంత పింఛన్లు మరి సరిగా లేవు, రోడ్డు సరిగా లేదు, మనకి ఏ సౌకర్యం సరిగా లేదు. ఎవరంటే పోటీలు రాజీనామా చేయడం, పోటీలు అంత డబ్బు వేస్ట్గా ఖర్చు పెడుతుంది, రాజుల పైసలు ఇలా పాలు చేస్తుంది. కానీ ఎవరికి సౌకర్యం చేసేది లేదు. ఇప్పుడు మరి కేసీఆర్ 2000 రూపాయలు పెంచిన ఇస్తుంది. ఏం 2000 2000 వచ్చినాయని తాగుతుంది, ఇంకా 3000 బాకీ పెడుతుంది. 2000 ఇస్తుడు పీచాడు, తీసుకొచ్చుడు పక్కకు పోయిన వయసులో దాగుతుడు, 3000 అబ్బాయి బాకీ పెడుతుడు. ఇప్పుడు మరింత గొడవ రైతు బంధు అని చెప్పి రైతు బంధు అనేది ఏంది? రైతు బంధు అని ఇస్తుడు 5000, ఎకరానికి 4000 5000 ఇస్తుడు. ఇచ్చిన కానీ నిన్న జమ లేదు. నిన్న 50 ఎకరాలు 60 ఎకరాలు ఉండండి, మాకు ఉందంటే ఉండండి అయిపోతుంది. లేనంటే ఒక 10000 20000 ఇస్తా లెక్క ఉండేది. ఇప్పుడు ఓటేయాలంటే ఎవరికి ఓటేస్తారు? రాజగోపాల్ ఎవరికి వేసినా కానీ ఆ ఓటు వేసినా ఎవరైనా అదే పరిపాలన. కానీ స్వతంత్రం వచ్చినప్పుడు ఇద్దరు కానీ బాణం ఇచ్చి పరిచయం వచ్చింది. కొడుకు బాణం ఇచ్చుడు దేశానికి చేసిన బాబు పెట్టాడు వాళ్ళే, కాంగ్రెస్ వాళ్ళే చేసిన, కాంగ్రెస్ వాళ్ళే, వేరే వాళ్ళు ఎవరు చేయలేదు. ఇంతవరకు ఎవరు పరిపాలన సగం లేదు. ఇప్పుడు నిన్న కేసీఆర్ రాగానే ఈ గడిచి అవుట్పర్ రోడ్డు ఇప్పుడు తొందర 3 అర్ధరాత్రి వేసేస్తుంది. ఇంతకుముందు అదే చిన్న చిన్నగా పరిపాలన చేస్తే వచ్చి ఉండే కదా, ఒకసారి ఇంటికి పోయి అప్పు తెచ్చాడు. అప్పు తెచ్చిన అప్పులు ఈయన చేయిపోటు పెట్టి వాళ్ళ పేరు రాస్తే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం ఫుల్ మెజార్టీతో గెలుచుకోలే. రాజగోపాల్ రెడ్డి ఈ అనసరం చేసి